లెజెండ్ శ్రీ అక్కినేని ఎల్వి ప్రసాద్ గారు ఫ్యామిలీ అయినటువంటి శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు, మనోహర్ ప్రసాద్ గారు, జెమినీ గ్రూప్ సంస్థల అధినేతలైనటువంటి వీరి బ్యానర్ నుంచి ఈరోజు రేంజ్ అని మన వంశీని ఈరోజు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఈ యొక్క చిన్న నిర్మాతలు చిన్న సినిమాలని ప్రోత్సహించాలన్నటువంటి ఒక మంచి ఆశయంతో మా యొక్క సంస్థ అధినేతలైనటువంటి శ్రీ మనోహర్ ప్రసాద్ గారి యొక్క ఆదేశాలతో ఈ యొక్క కొత్త సినిమాలని, కొత్త హీరోల్ని, కొత్త కథల్ని, కొత్త డైరెక్టర్ని అందరిని ప్రోత్సహించేటువంటి ఒక ప్రయత్నం విజయవంతం కావాలని అందరూ దీన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు వంశీ. రేంజ్ అనే సినిమా ఈరోజు స్క్రిప్ట్ పూజ అండ్ పోస్టర్ లాంచ్ జరిగిందండి. సో జెమినీ వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే హేమంత్ గారు, డైరెక్టర్ గారు మంచి స్టోరీ తీసుకొని మీ ముందుకు రాబోతున్నారు. సో అతి త్వరలో ఈ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సో నన్ను కూడా మీ ఇంట్లో అబ్బాయిలాగా భావించి సక్సెస్ చేయాలని, నన్ను బ్లెస్ చేయాలని కోరుకుంటున్నానండి. ఉంటానండి. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు నవీన్ అండి. రేంజ్ అనే సినిమా కార్యక్రమానికి ఈరోజు మేము పోస్టర్ లాంచింగ్ పూజ చేయడం జరిగింది. దీనికి ఏంటంటే జెమినీ విత్ యశ్విత ఎంటర్టైన్మెంట్స్ కొలాబరేషన్. సో ఇది చాలా ఆనందకరమైన విషయం. ఇలాగే రేంజ్ అనే సినిమా ఒక రేంజ్లో ఆడి 4 డబ్బులు మాకు వచ్చి ఇంకా 4 సినిమాలు తీసేలాగా ప్రోత్సహించాలని మీ అందరినీ కోరు. నా పేరు హేమంత్. నేను ఈ సినిమాకి ఫస్ట్ టైం డైరెక్టర్ అవుతున్నాను. నాకు జెమినీ లాంటి పెద్ద సంస్థల అవకాశం వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. ఎస్పెషల్లీ నేను మనోహర్ ప్రసాద్ గారికి, సీఈఓ మూర్తి గారికి చాలా రుణపడి ఉంటా, చాలా థ్యాంక్ఫుల్గా ఉంది. ఇంకోటి మన ఈ కథని యాక్సెప్ట్ చేసి ప్రొడ్యూస్ చేసినందుకు మనం యశ్విత ఎంటర్టైన్మెంట్స్ గారికి, వీళ్ళకి, మన హీరో వంశీ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఇంకోటి ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయండి. ఈ సినిమాని అన్ని లాంగ్వేజ్లో చేద్దాం అనుకున్నాం, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో. చాలా థ్యాంక్స్. షూటింగ్ నవంబర్ లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తామండి. కంటిన్యూ 2 షెడ్యూల్స్లో కంప్లీట్ చేస్తాం. ఈ సినిమా ఎడిటర్ గౌతమ్రాజు గారు అండి, మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తిక్ గారు, ఇంకా టెక్నీషియన్స్ ఇంకా తీసుకుంటున్నాం. ప్లస్ ఇంకా అన్ని లాంగ్వేజ్ నుంచి కొంచెం మంచి పెద్ద యాక్టర్స్ని తీసుకోవాలనుకుంటున్నాం. ఇదో కంప్లీట్ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ అండి. యాక్షన్, ఎమోషన్, డ్రామా అన్నీ కలగలుపు ఉంటాయి. థ్యాంక్ యూ.